ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది పనిచేసేసరికి కండరాల నొప్పులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి తిరగటం ద్వారా సాయంకాలం ఇంటికి వచ్చేసరికి మజిల్స్ అన్నీ బాగా నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి ఎక్సర్సైజ్ చేసే కొద్దీ కండరాల్లో పెయిన్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు వ్యాయామాలు చేయలేరు. ఒకరోజు చేస్తే ఆ నొప్పులకి భయపడి మళ్ళా 2-3 రోజులు మానేయాల్సి వస్తుంది. ఇలా మజిల్ పెయిన్స్తో కండరాల నొప్పులతో బాధపడేవారికి ఇంగువ ఆ నొప్పుల్ని తగ్గించడానికి 3 రకాలుగా ఉపయోగపడుతుందని మన ఇండియాలోనే పరిశోధన చేసి నిరూపించారు. 2012 సంవత్సరంలో సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీ రాజస్థాన్ వారు ఈ కండరాల నొప్పులు తగ్గించడానికి ఇంగువ ఎలా ఉపయోగపడుతుందని మొట్టమొదటిగా అన్నారంటే, ఇందులో ఉండే అజులిన్ మరియు ల్యూటియోలిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ అనేవి ఈ మజిల్స్కి ఎక్కువ బ్లడ్ వెళ్ళేటట్టు చేస్తుందట. బ్లడ్ వెళ్ళిందంటే బ్లడ్ ద్వారా ఆక్సిజన్ ఎక్కువ వెళుతుంది, బ్లడ్ ద్వారా నీరు ఎక్కువ వెళ్ళి ఆ మజిల్ హీట్ని తగ్గించడానికి రేడియేటర్లో నీళ్ళు వలె ఉపయోగపడతాయి. ఈ బ్లడ్ ద్వారా పోషకాలు ఆహార పదార్థాలు వెళ్ళి ఎనర్జీని బాగా ప్రొడ్యూస్ చేయటానికి, మనం చేసే పనికి తగ్గట్టుగా ఎనర్జీ రిలీజ్ అవ్వటానికి ఈ 2 కెమికల్స్ ఏ కండరాలు ఏ భాగాలు అయితే మనం కదుపుతున్నామో వాటికి ఇలా బ్లడ్ సప్లై బాగా పెరిగేటట్టు చేయడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. ఇక 2వది, మనం తిరగటం ద్వారా పని చేయటం ద్వారా లేకపోతే వ్యాయామాలు చేయటం ద్వారా మజిల్ సెల్స్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసినప్పుడు వేస్ట్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు పొయ్యిలో పొల్లం వండింది, బొగ్గు బూడిద పొగ వేస్ట్ ఎట్లా రిలీజ్ అవుతుంది? సేమ్ అలాగే కండరాల్లో రిలీజ్ అయ్యే వేస్ట్ని ఆ మజిల్ సెల్స్ త్వరగా ఆ వేస్ట్ అంతటిని బయటికి పంపించేసి మళ్ళీ అలసటినంతటిని తక్కువ టైంలో ఎక్కువ శక్తిని పుంజుకునే విధంగా మళ్ళా మజిల్స్ నార్మల్ అయ్యేటట్టు స్పీడ్గా రికవర్ అయ్యేటట్టు చేయటానికి ఆ వేస్ట్ అంతటిని తొలగించుకునేటట్టుగా ఈ 2 కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అందుకని మజిల్ అలసట గురైన త్వరగా రిలాక్స్ అయిపోయే అవకాశం వీటి ద్వారా కలుగుతున్నదని 2వది. ఇక మూడవది, ఓవర్ స్ట్రెయిన్ అయిన మజిల్స్లో సహజంగా కొంత ఇన్ఫ్లమేషన్ కానీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఇలాంటి ఎక్కువ జరిగి పెయిన్స్ మనకు అనిపిస్తూ ఉంటాయి. అలసట మజిల్స్లు ఎక్కువ తెలుస్తుంది, కాళ్ళు లాగటం, ఇక మనం ఓపిక లేనట్టుగా ఆ భాగాలన్నీ కాస్త పట్టేసినట్టుగా అలా అనిపిస్తుంది బడలిగ్గా. అవన్నీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఆ ఇన్ఫ్లమేషన్ని ఈ మజిల్స్ అన్ని గురి కాకుండా ఈ 2 రకాల ఇబ్బందులకి మజిల్ సెల్స్ గురి కాకుండా రక్షించడానికి ఇంగు ఉపయోగపడుతున్నదని సైంటిఫిక్గా ఉందన్నమాట. మరి అలాంటి ఇంగువుని ఈ మజిల్ పెయిన్స్ ఎక్కువ వచ్చేవారు రెగ్యులర్గా వాడకపోయినా అలాంటి సందర్భాల్లో మనకి ఆహార పదార్థాల్లో కనుక వండేటప్పుడు అంత ఇంగు పొడి ఎక్కువ వేయలేం, పసుపు అంతా పసుపు కంటే కొంచెం తక్కువ, అలా చల్లుకుని వంటల్లో కలుపు తీసుకోవటం చాలా మంచిది. ఇప్పుడు ఏదన్నా స్పెషల్గా సూపు తాగుతారు, ఆ ఇంగు పొడేసుకుని సూపు తాగండి, అలా మంచిదన్నమాట. రోజు 2 పూటల 2 గ్రాములు 1 గ్రాము ఉదయం, లేకపోతే 2 గ్రాములన్నా 1 గ్రాము నుంచి 2 గ్రాముల మధ్యలో సాయంకాలం 2 పూటలు అట్లా వాడితే మజిల్ పెయిన్స్ చాలా బాగా న్యాచురల్ మెడిసిన్ లాగా ఇంగువ తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనేది ఉంది. కాబట్టి ఈ రకంగా వాడుకోవటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, చక్కటి లాభం వస్తుంది. అందుకని మన వంటల్లో ఇంగువ కూడా తాలింపుల్లో వేయటం, రసము సాంబార్లో ఇంగు వేయటం, రోటి పచ్చళ్లలో ఇంగు వేయటం, ఇవన్నీ ఆచారాలు ఎందుకు పెట్టారంటే అలసటకు గురయ్యే వారికి నొప్పులు తగ్గించడానికి ఈ రకంగా ఇంగు ఉపయోగపడుతుందని మరి ఏనాడో మన ఋషులు ఇలాంటి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలని మరి పవర్ఫుల్ మెడిసిన్స్ లాగా ఉపయోగించుకోవడానికి అందించారన్నమాట. కాబట్టి ఈ రోజుల్లో అన్నిటికీ పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇలాంటి వాటిని కూడా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.